కరోనాను అంతం చేసేందుకు మరి నల్గొండ జిల్లాలో ప్రజలంతా స్వచ్ఛందంగా సంపూర్ణంగా లాక్డౌన్ను కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను గురువారం మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాను అంతం చేసేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలంతా స్వచ్ఛందంగా సంపూర్ణంగా లాక్డౌన్ ను కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కూరగాయలు నిత్యావసర వస్తువులను ధరలు పెంచకుండా బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపమని కలెక్టర్లు ఎస్పీలు అనుశానం అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు కూరగాయల మార్కెట్లను విక్రేంద్రీకరణ చేసి పట్టణాల్లో అన్ని కాలనీలలో కూరగాయలు అమ్మేలా షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు పల్లెలో ప్రజాప్రతినిధులే కథానాయకులే ఉద్యమ చైతన్యాన్ని చాటుతూ తమ గ్రామాలను అస్త్రదిగ్బంధనం చేస్తున్నారని ఇది మంచి పరిణామమన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల బియ్యాన్ని పదిహేను వందల రూపాయలను అందిస్తామని ఈ ఆపత్కాలంలో ప్రజలంతా ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు